ముగ్గురమ్మల మూల పుటమ్మ, సృష్టికి మూలమైన శక్తిమాత, శక్తిదాయని, శక్తి స్వరూపిణి. సూలూరుపేటలో వెలసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి విశేషాలను తెలుసుకుందాం. పూర్వకాలం సూలూరుపేట శుభగిరిపురం అని పిలిచేవారట. ఇది ఒక గొల్లపల్లె. ఇక్కడి గొల్లవారందరూ పశువులను మరియు వ్యవసాయంతో జీవించేవారు. ఉదయాన్నే పశువులను మేతకు తోలుకొని వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునేవారు. అలా ఒకరోజు పశువులను తీసుకుని మేతకు తీసుకువెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా దగ్గరలో ఉన్న కాళంగి నదిలోకి ఈత దిగారు. పశువుల కాపరిలో ఒక పిల్లవాడు కాళంగి నదిలోని సుడిలో చిక్కుకుపోయాడు. అతనికి ఆ సుడిలో ఆసరాగా ఒక బండరాయి తగిలింది. దానిని పట్టుకొని ఒడ్డుకు చేరుకొని మూర్చపోయాడు. మూర్చ నుండి తేరుకున్న తర్వాత జరిగిన విషయం తోటి పశువుల కాపర్లకు తెలియచేశాడు. అందరూ కలిసి ఆ బండరాయి దగ్గరకు వెళ్లి చూడగా అది ఒక దేవతా విగ్రహమని, అప్పటికే చీకటి పడిన కారణంగా ఆ రాయిని అక్కడే ఉంచి వారి వారి ఇళ్లకు వెళ్లి ఆ రాత్రి గ్రామంలో అందరికీ తెలియచేశారు. ఉదయాన్నే గ్రామస్తులందరూ కలిసి కాళంగి నది వద్దకు రాగా పడుకొని ఉన్నటువంటి బండరాయి దక్షిణముఖంగా లేచి నిల్చొని ఉంది. గ్రామస్తులందరూ చూచి పొలిమేర్లకు తరలించడానికి ప్రయత్నించారు. ఆ విగ్రహం అంగుళం కూడా కదల్లేదు. నదీ ఒడ్డినే ఒక గుడిసె వేసి అందులో అమ్మవారిని ఉంచి పూజలు చేయసాగారు. దక్షిణముఖంగా ఉన్నందువలన దక్షిణకాళి అని మరియు శంఖాళి అని పిలిచేవారు. ఆనాటి నుండి శుభగిరిపురం దినదినాభివృద్ధి చెందుతూ గ్రామస్తులందరూ కలిసి అమ్మవారికి ఆలయం నిర్మించారు. ఆలయంనకు తలుపులు పెట్టాలని కలపను తీసుకొచ్చారు. సాయంత్రం సమయం అవ్వగానే తెచ్చినటువంటి కలపను గుడి వెనుక ఈశాన్య భాగంలో ఉంచి ఇండ్లకు వెళ్లిపోయారు. ఆ రోజు రాత్రి గ్రామ పెద్ద కలలో అమ్మవారు కనబడి నన్ను చూడవచ్చిన భక్తులకు ఎలాంటి అడ్డు ఉండకూడదని, ఆలయానికి తలుపులు పెట్టరాదు అని చెప్పి కలలో అదృశ్యమైనది. ఉదయాన్నే గ్రామస్తులు గుడి వద్దకు చేరుకొని వారు తెచ్చినటువంటి కలపను చూడగా ఆ కలప చిగురించి ఉండెను. అది మహావృక్షమై నాడు చెంగాళమ్మ చెట్టుగా పిలువబడుతున్నది. మొట్టమొదటిసారిగా 1970వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యనిర్వహణాధికారి ఈవోని నిర్మించడం జరిగింది. ఆనాటి నుండి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ నేడు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు కూడా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయ ప్రత్యేకతలు చెంగాళమ్మ చెట్టు దగ్గర పెళ్లి కానివారు, సంతానం లేనివారు కాళంగి ఈ నదిలో స్నానమాచరించి ఆ నది నుండి ఒక రాయిని తెచ్చి చెట్టుకు ఉయ్యాలుగా కడితే వారి కోరికలు తీరుతుందని భక్తుల నమ్మకం. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి తిరునాళ్ళు 7 సంవత్సరాలకు ఒకసారి మే జూన్ నెలలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో ముఖ్యంగా మొదటి 3 రోజులు సుడిమాను, 4వ రోజు మహిషాసురమర్థిని, 5వ రోజు తేపే ఉత్సవం మరియు గ్రామ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంతేకాకుండా పలు రకాల పుష్పాలతో పుష్పాభిషేకం, ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ఇష్టమైన నవకలశాభిషేకం మరియు చండీయాగం నిర్వహిస్తారు. ఉగాది రోజున లక్ష కుంకుమార్చన, దేవీ నవరాత్రులు, 9 రోజులు అష్టదుర్గా హోమాలు, అష్టదుర్గా అలంకారాలు కన్నుల విందుగా జరుపబడతాయి. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు 108 కలశాలతో ఉదయాన్నే 6 గంటల నుండి 9 గంటల వరకు గ్రామోత్సవం చేసి ఆ పాలతో అమ్మవారిని అభిషేకించి మహాచండీయాగం జరుగుతుంది. సూలూరుపేటకి 13 కిలోమీటర్లు భారత అంతరిక్ష కేంద్రం ఉన్నది. అంతరిక్ష కేంద్రంలో జరిగే ప్రతి ప్రయోగం నమూనాను తెచ్చి అమ్మవారి దగ్గర ఆ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది ఇస్రోలో ఆనవాయితీగా వస్తుంది. ఈ పూజలలో అంతరిక్ష కేంద్ర డైరెక్టర్ పాల్గొనడం విశేషం. భక్తుల కొంగు బంగారం అని పిలిస్తే పలికే తల్లి అని భక్తులు చెప్తూ ఉంటారు. Yes.